కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ విధానాలపైన బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబ పాలనకు కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని ఆయన అన్నారు. విశాఖలో మేధావులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. జనసంఘ కాలం నుంచి మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్న పార్టీగా చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి. రైల్వే జోన్కు కావాల్సిన భూమిని ఇవ్వకుండా కేంద్రాన్ని నిందిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి విమర్శించారు. బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చారామె. कांग्रेस यह अस्थिरता की, अनस्टेबिलिटी की जननी है, माने मां है। कांग्रेस परिवारवाद की जननी है। जननी का मतलब, डू यू अंडरस्टैंड द मीनिंग ऑफ द जननी? मां, मां तेलुगु में क्या कहते हैं मां को? अम्मा, मम्मा। माने कांग्रेस अनस्टेबिलिटी की अम्मा है, कांग्रेस परिवारवाद की अम्मा है, कांग्रेस भ्रष्टाचार की अम्मा है, कांग्रेस अपीजमेंट यानी तुष्टीकरण की अम्मा है. నిజంగానే మేము కూడా రాజకీయ పార్టీనే. మేము కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాం, గెలవాలనుకుంటాం, అధికారంలోకి రావాలనుకుంటాం. కాకపోతే మా ఆలోచన విధానం ఏ రకంగా వేరు అని మేము చెప్తున్నామంటే, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చెలాయించడానికి అధికారంలోకి రావాలి అని చెప్పి భావిస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుని ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని చెప్పి భావిస్తున్నారు.